శ్రీ గురుభ్యో నమః. 2021 మార్చి 1వ తేదీ సోమవారంతో ప్రారంభమై 7వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి వారంలో వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో ముగించబోతున్నాను. ఈ వారంలోనే కాలసర్పయోగం ప్రారంభం కాబోతున్నది. 13 రోజుల 22 గంటల 22 నిమిషాల పాటు కొనసాగేది. 6వ తేదీ ప్రారంభమవుతుంది, 20వ తేదీ ముగియబోతున్నది. కనుక ఇక 3 పాయింట్లలో మొదటి పాయింట్ వివరాలకు వస్తే, 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 2వ తేదీ సాయంత్రం 4:31 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఎక్కువ జాగ్రత్త సంతాన విషయాల మీద ఉండాలి. మిగిలిన అంశాలపైన మీరు శ్రద్ధ ఉంచని ఉంచకపోని అది వేరు, కానీ సంతానంపైన అధిక శ్రద్ధ ఉంచండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వారితో మాట్లాడే సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారు, వారి కోరికలు ఏమిటి అన్నీ వినడానికే ప్రయత్నం చేయండి. వారు మాట్లాడుతుంటే అడ్డు తగిలి కాసేపు బాగు, నేను మళ్ళీ నేను చెప్పేది విను, మీరు చెప్పేది కాదు నేను చెప్పేది విను అంటుంటారు. అలాగనే వారేమంటారు, నాన్నగారు నేను చెప్పేది వినండి అని వారు అంటారు. కనుక వారు ఏం చెబుతున్నారు అనేది ప్లస్ చెబుతున్నారా మైనస్ చెబుతున్నారా, మీకు వారు చెప్పేది ఏమన్నా భారంగా ఉందా అనేటువంటి విషయం కంటే కూడా వారు చెప్పినంత స్థిమితంగా విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి తప్ప హడావుడిగా వారు చెప్పేదానికి అడ్డుపడకండి. వారు ఏం చెప్పదలుచుకున్నారు అంత వినండి, ఆకలింపు చేసుకోండి. వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, వృత్తి విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, ఇక విద్యా సంబంధ అంశాలు కావచ్చు, వివాహ సంబంధ అంశాలు కావచ్చు, వారికి కలిగేటువంటి సంతాన అంశాలు కావచ్చు, లేదా వారు చంటి బిడ్డలు అయితే వారి యొక్క ఆరోగ్య విషయాలు అవన్నీ మీకు తెలుసుని కనుక అలాంటి అంశాలపైన మీకు కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక 2వ పాయింట్కి వస్తే, 2వ తేదీ సాయంత్రం 4:31 ప్రారంభమై ఇక 6వ తేదీ రాత్రి 9:39 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా దాదాపుగా 68% నుంచి లబ్ధి ప్రారంభమవుతుంది, 88% వరకు లబ్ధి కొనసాగుతూ ఉంటుంటుంది. భాగస్వాములుగా ఉన్నటువంటి వారు మాత్రం తీపి వార్తలు వింటుంటారు. అలాగే వివాహం కానటువంటి వారికి కూడా తీపి వార్తలు కొద్దిగా వస్తున్నట్టుగా పోతున్నట్లుగా ఉంటాయి, బట్ ఏదో ప్రకారం ఒక తీపి వార్త దగ్గరకు చేరుతుంది. ఇక అవివాహితులకు కంటే కూడా వీలైనంత వరకు నిరుద్యోగులుగా ఉండేటువంటి వారికి కూడా కొంత డెవలప్మెంట్స్ వస్తుంటాయి. ప్రేమికుల మాట చెప్పనక్కర్లే, దంపతుల వారి యొక్క మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. వారి నిర్ణయాలు చాలా వరకు కొత్త కొత్తగా ఉంటుంటాయి. రాబోతున్నటువంటి కొత్త పండుగలు ఉంటాయి కనుక, అంటే ఏప్రిల్లో ఉగాది పండుగ ఉంది కనుక ఉగాది పండుగకి ఏం కొనాలా, అది కొనాలా, ఇది కొనాలా అనేటువంటి అంశాలపైన కూడా భార్యాభర్తలు దృష్టి సారిస్తూ ఉంటారు. ఇక స్పెక్యులేషన్ కొంత అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా మంచి మలుపులు తిప్పుతుంటారు. ఇక వ్యాపారం చేసేటువంటి వారు మాత్రం చక్కగా అనుకూలత పరిస్థితుల కోసం వేచి ఉంటారు గత నుంచి. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మాత్రం కొన్ని అనుకూలతలు వచ్చి పడుతుంటాయి. అయితే రుణభారాన్ని మాత్రం తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలిస్తూ ఉంటాయి. శత్రు విజయం మాత్రం సాధిస్తారు. అయితే చాలా తీపిగా మాట్లాడేటువంటి వారు ప్రత్యేకంగా మీకు తోడయ్యేటువంటి అవకాశం ఉంది. 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ తీపిగా మాట్లాడుతుంటారు. వారు తీపిగా మాట్లాడుతున్నారనగానే వారిని వెంటనే వారు చెప్పే మాటలకు మీరు ఐసైపోకండి. వారు ఏం చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు, దేనికోసం చెబుతున్నారు, వారు ఏది ఆశించి చెబుతున్నారు అనేటువంటి అంశాల మీద కూడా కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ పాయింట్కి వచ్చేసి, 6వ తేదీ రాత్రి 9:39 ప్రారంభమై 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది కొద్దిగా చికాకుగా ఉంటుంది. కొంచెం ఆసక్తి తగ్గుతుంటుంది, కొంచెం విరక్తి భావంతో ఉంటారు. భోజనం చేయాలన్నా కూడా ఏంట్లో ఏందిలే అనుకుంటారు. అందులో 7వ తేదీ ఆదివారం ఎక్కడికైనా బయటికి వెళ్దామనేటువంటి ఆలోచన కూడా ఒక్కోసారి ఉన్నప్పటికీ కూడా ఉన్న ఫలంగా మీ ఆలోచనకు స్వస్తి పలికేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా నిర్ణయాలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. తొందరపాటు వద్దు, హడావిడి వద్దు. మాట్లాడే సమయంలో ఒక్కోసారి పొరపాటును ఏదో ఒకటి మాట్లాడి దానివలన ఎదుటి వారి దగ్గర నుంచి కొంతవరకు ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. 7వ తేదీ కాలసర్పయోగం ప్రారంభమైంది, మీ రాశి నుంచే ప్రారంభమవుతుంది. సో ముఖ్యంగా మీరు గమనించవలసిందంటే 7వ తేదీ ఆదివారం సూర్యోదయం అయిన తర్వాత కొంతమంది వెంటనే రకరకాలైనటువంటి టీ తాగేవారుంటారు, కాఫీ తాగేవారుంటారు, పాలు తాగేవారు ఉంటారు. ఏదైనా మ్యాక్సిమం మీరు ట్రై చేయవలసింది ఏమిటంటే 7వ తేదీ ఆదివారం సూర్యోదయం అయిన తర్వాత మొదటి గంట లోపలే కొద్దిగా
గోరువెచ్చగా ఉండేటువంటి నీటిని మాత్రం ఒక చిన్న గ్లాస్ అయినా సరే ముందు తాగండి. కొంతమంది తాగేటువంటి అలవాటు ఉంటుంది. మీ రాశిలోనే కుజరాహుల సంఘర్షణ ప్రారంభమైంది కనుక కొంచెం గోరువెచ్చటి నీటిని ఏడవ తేదీ ఆదివారం ఆ రోజు మూలానక్షత్రం మీకు చంద్రుడు అష్టమ స్థానంలో ఉంటాడు తొందరపడి ఏ నిర్ణయాలు ఆ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడేదానికంటే కూడా కొంచెం మీ అంతట మీరే అలర్ట్ అయిపోవాలి. అలర్ట్ కావటం కోసంగా గోరువెచ్చ నీరు ఒక 100 ml ఏడవ తేదీ నిద్ర లేవగానే దంతధావనం కాగానే వెంటనే మొదటి విడతగా తాగటానికి ప్రయత్నం చేయండి. అదే తాగిన ఒక అరగంట తర్వాత కాఫీ టీలు తాగటానికి ప్రయత్నం చేయండి. శుభం.